ఒక కాంప్రమైజ్ అయిపోయి నేను విత్డ్రా చేసుకున్న ఇప్పుడు కూడా 2018 సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేవంటారా సార్ లేదండి 100% లేదు ఎందుకంటే అరవింద్ ధర్మపురి గారు ఒక కమిట్మెంట్ నాయకుడు అంటే కమిట్మెంట్ అంటే టికెట్లు ఇచ్చే నాయకుడు కాదు కష్టపడ్డ కార్యకర్తల్ని నాయకుల్ని గుర్తించే ఆయన స్వచ్ఛందంగా హార్ట్ఫుల్గా ఆయన కాన్స్టిట్యూషన్లో 7కి 7 సీట్లు గెలవాలని ఒక పట్టుదలతోటి ఆయన ఎంపీ అయినప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రతి కాన్స్టిట్యూషన్లో 7 కాన్స్టిట్యూషన్లో కూడా బలమైన కార్యకర్త నాయకులు తయారండి ఇక్కడ ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా 7 సీట్లు గెలవడం ఖాయం ఇడ అంటే ఆయన అండతో పాటు ముఖ్యంగా అన్ని సర్వేలు ఆ సర్వేలలో భారతీయ జనతా పార్టీలో 3 రెండొచ్చు 4 రెండొచ్చు నాకు దరిదాపులో కూడా ఎవరు లేరు సర్వేలలో పర్సంటేజ్లో ఖచ్చితంగా ప్రజలందరూ